అనగనగా పుష్పవరం అనే గ్రామంలో మారయ్య అనే ఒక రైతుండేవాడు. అతనికి ఒకే ఒక కొడుకు కోనయ్య. మారయ్యకు కోనయ్యంటే చాలా ఇష్టం. పాపం కోనయ్య చాలా వెర్రిబాగులోడు. ఎవరేం చెప్పినా నమ్మేసేవాడు. అనేక చోట్ల వెతికి వెతికి కోనయ్యకు సుశీల అనే తెలివైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి జరిపించాడు మారయ్య. ఒకరోజు ఉదయం కోనయ్య ఇంటి ముందు కూర్చొని కొడవలికి పదును పెట్టుకుంటూ ఉంటే మూడు కొరివి దయ్యాలు కోనయ్య దగ్గరకొచ్చి, నిన్ను మా రాజుగారు ఒకసారి రమ్మన్నారు అని చెప్పాయి. ఆ మూడు దయ్యాలు నల్లగా వికృతంగా భయం గొలిపేలా ఉన్నాయి. తనతో మాట్లాడుతున్నది కొరివి దయ్యాలు అన్న విషయం అమాయకుడైన కోనయ్య గ్రహించలేదు. మీ రాజుకి నాతో ఏం పని, నేనెందుకు రావాలి అని అడిగాడు కోనయ్య. అప్పుడు ఆ కొరివిదయ్యాలు, నీ అంత తెలివైనవాడు ఈ దేశంలోనే లేడట. ఎవరు చేయలేని పనొకటి నీ చేత చేయించుకోవాలని మా రాజుగారు నేను తీసుకురమ్మన్నారు అని చెప్పాయి. మీ రాజుకు తెలియదేమో, నాకన్నా మా నాన్న చాలా తెలివైనవాడు. మీరు ఆయన్ను తీసుకువెళ్ళండి. ఆయనిప్పుడు పొలానికి వెళ్ళాడు. చీకటి పడితే గాని రాడు. అప్పుడొచ్చి ఆయనతో మాట్లాడండి అని చెప్పాడు కోనయ్య. అయితే ఒక పని చేయండి, నువ్వు మీ నాన్న రేపుదయమే పడవల రేవు దగ్గరకొచ్చేయండి. అక్కడ్నుంచి మా దేశానికి వెళ్దాం. ఇంకొక విషయం, మీకు మా రాజుగారు మంచి బహుమానం కూడా ముట్టజెబుతారు అని చెప్పి వెళ్ళిపోయాయి కొరివిదయ్యాలు. ఆ రాత్రి తండ్రి ఇంటికి రాగానే కోనయ్య, నాన్నా మనల్ని తీసుకొని రమ్మని రాజుగారు భటులను పంపించారు. మనతో ఆయనకేదో పనుందట. మనకు మంచి బహుమానం కూడా ఇస్తారట అని చెప్పాడు. అదేంటో చూద్దామని మర్నాడుదయం సముద్ర తీరానికి కొడుకును వెంట పెట్టుకుని బయలుదేరాడు మారయ్య. అక్కడ రేవులో నల్లగా వికృతంగా మూడు ఆకారాలు మారయ్యకు కనిపించాయి. అవి కొరివిదయ్యాలు అనే విషయం మారయ్య వెంటనే గ్రహించాడు. వాటితో మారయ్య, ఇదేం పడవ, చాలా నాసిరకంగా ఉందే అనడిగాడు. అప్పుడు ఆ దయ్యాలు, మా రాజుగారి దగ్గర ఉన్న పడవలన్నిట్లో దీని వేగమే ఎక్కువ, అందుకే దీన్ని మీకోసం పంపారు అని చెప్పాయి. మారయ్య కోనయ్య ఇద్దరూ పడవెక్కి కూర్చున్నారు. కాసేపటికి పడవ ఒక దీవిని చేరుకుంది. ఆ దీవిలో ఒక చెట్టుగాని గడ్డి పొదగాని లేవు. ఆ దీవంతా ఇసుకతో ఎడార్లా ఉంది. ఆ తర్వాత కొరివిదయ్యాలు తండ్రి కొడుకుల్ను తమ రాజుగారి దగ్గరకు తీసుకెళ్లాయి. ఆ దయ్యాల రాజు చూడ్డానికి మరింత వికృతంగా ఉన్నాడు. మమ్మల్ని ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారు, మాతో మీకేం పని అని దయ్యాలరాజుని మారయ్య అడిగాడు. అప్పుడు దయ్యాలరాజు, మరేమీ లేదు, మా వద్ద పెద్ద భాండం ఉంది. దాని కింద మంట పెట్టాలంటే మా వాళ్లకు సాధ్యం కావడం లేదు. మీరిద్దరూ కలిసి దాని కింద మంట పెట్టాలి. లేదంటే మీ ఇద్దరిని ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలనివ్వను. మర్యాదగా చెప్పినట్టు చెయ్యండి అని బెదిరిస్తూ చెప్పాడు. దాంట్లో ఏముంది, మంట పెట్టడం మాకు పెద్ద కష్టం కాదు. ముందు ఆ భాండం ఎక్కడుందో మాకు చూపించండి అని అడిగాడు మారయ్య. వారిద్దర్నీ ఒక పెద్ద గదిలోకి తీసుకెళ్లాయి కొరివిదయ్యాలు. ఆ గది మధ్యలో సుమారు 20 అడుగుల ఎత్తు రాగి భాండం ఉంది. దాన్ని చూసి కోనయ్య, నాన్నా ఈ దిక్కుమాలిన దయ్యాలను బారిన పడ్డాం, ఇప్పుడెలాగా అని భయపడుతూ అడిగాడు. ఒరే అబ్బాయి, నువ్వేం కంగారు పడకు, అదంతా నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పాడు మారయ్య. ఆ తర్వాత దయ్యాలరాజు దగ్గరకు వెళ్ళి, మేం భాండం కింద మంట చేస్తాం, అయితే దానికి 9 రకాల కట్టెలు కావాలి అని అడిగాడు మారయ్య. అప్పుడు దయ్యాలరాజు, మా దీవిలో కనీసం గడ్డి కూడా మొలవదు, అలాంటప్పుడు మీకు కట్టెలెక్కడినుంచి తెచ్చిచ్చేది అని అన్నాడు. అప్పుడు మారయ్య, మీ దీవిలో లేకపోతే లేకపోని, మా దేశం నిండా కట్టెలే. మా ఊరెళ్ళి మా కోడల్నడిగి కట్టెలు పట్టుకొని రమ్మని
మీ వాళ్ళకు చెప్పండి. అయితే మీ భటులెళ్తే వాళ్లను మా కోడలు నమ్మదు, కాబట్టి వాళ్ల వెంట మీ కొడుకుల్ని కూడా పంపండి. మా వాళ్లు కట్టెలు తెచ్చేదాకా మీరీ గదిలోనే ఉండండి అని చెప్పి దయ్యాలరాజు వాళ్ళిద్దరినీ భాండం ఉన్న గదిలో బంధించి వెళ్ళిపోయాడు. దయ్యాలరాజు కొడుకులిద్దరూ మారయ్య ఇంటికి వెళ్ళి, మేం దయ్యాలరాజు కొడుకులం, నీ మామ భర్త మా దీవిలోనే ఉన్నారు. నిన్నడిగి మామిడి కట్టెలు, మర్రి కట్టెలు, చింతకట్టెలు, రావి కట్టెలు తీసుకురమ్మని చెప్పారు. వాటినిస్తే మేం వెళ్తాం అని అన్నారు. తన భర్త మామ ప్రమాదంలో ఉన్నారనే విషయం సుశీలకు అర్థమైంది. దయ్యాలరాజు కొడుకులతో, మీకు కావలసిన కట్టెలన్నీ ఆ చీకటి కొట్టంలో ఉన్నాయి, మీకు కావలసినన్ని పట్టుకు వెళ్ళండి అని చెప్పింది. వాళ్లు చీకటి గదిలోకి ప్రవేశించగానే వెంటనే సుశీల ఆ గది తలుపులు మూసి దానికి తాళం వేసేసింది. బయటకు వచ్చి అక్కడ మిగిలిన కొరివి దయ్యాలతో, మీ దయ్యాలరాజు కొడుకులిద్దరూ చీకటి గదిలో ఉండిపోయారు. పొరపాటున దాని తాళం నొక్కుకుపోయింది. దాని చెవెక్కడుందో ఎంత వెతికినా కనిపించడం లేదు అని చెప్పింది. మరిప్పుడేం చేయాలి అని అడిగాయి కొరివి దయ్యాలు. బహుశా దాని తాళం చెవి ఎక్కడుందో మా వాళ్లకు తెలిసి ఉండొచ్చు. వాళ్లు వచ్చి దాన్ని వెతికితే గాని మీ రాజుగారి కొడుకులకు విముక్తి దొరకదు అని చెప్పింది సుశీల. వెంటనే కొరివి దయ్యాలు ఆగమేఘాల మీద తమ దీవికి వెళ్ళి రాజుగారికి జరిగిందంతా చెప్పాయి. అప్పుడు దయ్యాలరాజుకు చాలా కోపం వచ్చింది. కాని ఏమీ చేయలేక తన కొడుకులిద్దర్నీ విడిపించి వెనక్కి రప్పించుకోవాలన్న ఉద్దేశంతో మారయ్యను కోనయ్యను వెంటనే వారి ఊరికి పంపించే ఏర్పాటు చేశాడు. అప్పుడు మారయ్య, మేం మీ పని పూర్తి చేసి మంచి బహుమానం పొందితేగాని మా ఊరు వెళ్ళాం అని చెప్పాడు. గత్యంతరం లేక దయ్యాలరాజు మారయ్యకు బంగారు నాణాల బిందెను బహుమానంగా ఇచ్చాడు. ఆ తర్వాత తండ్రి కొడుకులిద్దర్నీ పడవలో వారి ఊరికి పంపించి తన కొడుకులను తన దగ్గరకు తెప్పించుకున్నాడు దయ్యాలరాజు. అప్పట్నుంచి మారయ్య, అతని కొడుకు కోడలు హాయిగా జీవించసాగారు.